సర్వభూత శరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయిని. శ్రీ వైకుంఠాన్నైనా విడిచి ఉండేటువంటి స్వామి శ్రీవారి భక్తులను నీడల వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ప్రసన్నమైనటువంటి సేవ వసంతోత్సవం. నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, చిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు ప్లోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. స్వామివారికి వెంటనే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలా క్షీర అభిషేకం తరువాత దధితో, మధువుతో, అలాగే హరిద్రాజలాదులతో స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటే మధ్యలో శుద్ధ జలాలు పోస్తూ ఉంటారు. ఆగమ సంప్రదాయంలో తపన తిరుమజ్జనంలో చక్కటి జలాన్ని కూడా వేయాలి అన్నారు. అది ఎటువంటి జలము అనంటే సూర్యరశ్మి సోకనటువంటి జలము అన్నారు. మరి సూర్యరశ్మి సోకనటువంటి జలం ఎక్కడ లభిస్తుంది అని ఆగమ విధులైనటువంటి మహర్షులు ఆలోచించి నారికేళముల్లో ఉండేటువంటి జలములు అవి శుద్ధ జలములు, సూర్యరశ్మి సోకని జలములు అని చెప్పి భావించి జరిగేటువంటి అభిషేకంలో ఈ పరమ పవిత్రమైనటువంటి నారికేళ జలాన్ని కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. స్నాన వేదిక పైన ఆ స్నానయోగ్యమైనటువంటి వస్త్రాలను అలంకరింపజేసుకుని తిరుమంజనంలో ఉభయదేవేరి మనోహరుడైన శ్రీనివాసుడు సమస్త జనుల యొక్క హృదయాలలో చల్లని భావాలను ఆయన సమర్పిస్తూ ఉంటాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదమైన ఆ స్వామిని ఎవరైతే ఈ ఆర్జిత వసంతోత్సవంలో స్నపన తిరుమజ్జనంలో వీక్షిస్తారో వారి జన్మ చరితార్థము తాపత్రయ విమోచకము. విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇత్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవా యత్ యజ్ఞం తన్వానా అవధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత సాధ్యార్షజశ్చ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజాదతః భావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః అతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ రూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః అధ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో
ಜಾಯತ ಮುಖಾದಿಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ಪ್ರಾಣಾತ್ ವಾಯುರಜಾಯತ ನಾಭ್ಯ ಆಸೀದಂತರಿಕ್ಷಂ ಶೀರ್ಷ್ಣಾತ್ಯೋ ಸಮವರ್ತತ ಅಭ್ಯಾಂ ಭೂಮಿರ್ದಿಶ ಶ್ರೋತ್ರಾತ್ ಅಥಾ ಲೋಕಾಗುಮ್ಮ ಕಲ್ಪಯನ್ ವೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂದಮಸಸ್ತು ಪಾರೇ ಸರ್ವಾಣಿ ರೂಪಾಣಿ ವಿಚಿತ್ಯ ಧೀರಃ ನಾಮಾನಿ ಕೃತ್ವಾಭಿವದನುಜದಾಸ್ತೆ ಭಾತಾ ಪುರಸ್ತಾದ್ಯಮುದಾ ಜಹಾರ ಚಕ್ರಃ ಪ್ರವಿತ್ವಾನ್ ಪ್ರದಿಶಶ್ಚ ತಸ್ರಃ ತಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾ ಅಜನಾಯ ವಿದ್ಯತೆ ಯಜ್ಞೇನ ಯಜ್ಞಮಯಜಂತ ದೇವಾಃ ತಾನಿ ಧರ್ಮಾಣಿ ಪ್ರಥಮಾನ್ಯಾಸನ್ ತೇ ಹನಾಕಂ ಮಹಿಮಾನಃ ಸಚಂತೆ ಯತ್ರ ಪೂರ್ವೇ ಸಾಧ್ಯಾಃ ಸಂತಿ ದೇವಾಃ ಅಭ್ಯಃ ಸಂಭೂತಃ ಪೃಥಿವ್ಯೈರಸಾಚ್ಚ ವಿಶ್ವಕರ್ಮಣಃ ಸಮವರ್ತತಾಧಿ ತಸ್ಯ ತ್ವಷ್ಟಾ ವಿದಧದ್ರೂಪಮೇತಿ ತತ್ಪುರುಷಸ್ಯ ವಿಶ್ವಮಾಜಾನಮಗ್ರೇ ವೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂದಮಸಃ ಪರಸ್ತಾದ್ ತಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತ ಇಹ ಭವತಿ ನಾನ್ಯಃ ಪಂಥಾ ವಿದ್ಯತೆ ಜನಾಯ ಪ್ರಜಾಪತಿಶ್ಚರದಿ ಗರ್ಭೇ ಅಂತಃ ಅಜಾಯಮಾನೋ ಬಹುಧಾ ವಿಜಾಯತೆ ತಸ್ಯ ಧೀರಾಃ ಪರಿಜಾನಂತಿ ಯೋನಿಂ ಮರೀಚೀನಾಂ ಪದಮಿಚ್ಛಂತಿ ಮೇಧಸಃ ಯೋ ದೇವೇಭ್ಯ ಆತಪತಿ ಯೋ ದೇವಾನಾಂ ಪುರೋಹಿತಃ ಪೂರ್ವೋ ಯೋ ದೇವೇಭ್ಯೋ ಜಾತಃ ನಮೋ ರುಚಾಯ ಬ್ರಾಹ್ಮಯೇ ರುಚಂ ಬ್ರಾಹ್ಮಂ ಜನಯಂತಃ ದೇವ ಅಗ್ರೇ ತದಬ್ರುವನ್ ಯಸ್ತ್ವೈವಂ ಬ್ರಾಹ್ಮಣೋ ವಿದ್ಯಾತ್ ತಸ್ಯ ದೇವ ಅಸನ್ವಶೇ ಹರೀಶ್ಚ ತೇ ಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪತ್ನ್ಯೌ ಅಹೋರಾತ್ರೇ ಪಾರ್ಶ್ವೇ ನಕ್ಷತ್ರಾಣಿ ರೂಪಂ ಅಶ್ವಿನೌ ವ್ಯಾತ್ತಂ ಇಷ್ಟಂ ಮನಿಷಾಣ ಅಮಂ ಮನಿಷಾಣ ಸರ್ವಂ ಮನಿಷಾಣ ಓಂ ಸಹಸ್ರಶೀರ್ಷಂ ದೇವಂ ವಿಶ್ವಾಕ್ಷಂ ವಿಶ್ವಶಂಭುವಂ ವಿಶ್ವನಾರಾಯಣಂ ದೇವಮಕ್ಷರಂ ಪರಮಂ ಪ್ರಭುಂ ವಿಶ್ವತಃ ಪರಮನ್ ನಿತ್ಯಂ ವಿಶ್ವನಾರಾಯಣ ಗೋ ಹರಿಂ ವಿಶ್ವಮೇವೇದಂ ಪುರುಷಸ್ತದ್ವಿಶ್ವಮುಪಜೀವತಿ ಪದಿಂ ವಿಶ್ವಸ್ಯಾತ್ಮೇಶ್ವರಗೋ ಶಾಶ್ವತಗೋ ಶಿವಮಚ್ಯುತಂ ನಾರಾಯಣಂ ಮಹಾಜ್ಞೇಯಂ ವಿಶ್ವಾತ್ಮಾನಂ ಪರಾಯಣಂ ನಾರಾಯಣ ಪರಂ ಬ್ರಹ್ಮ ತತ್ವನ್ನಾರಾಯಣ ಪರಃ ನಾರಾಯಣ ಪರೋ ಜ್ಯೋತಿರಾತ್ಮ ನಾರಾಯಣ ಪರಃ ಯಚ್ಚ ಕಿಂಚಿತ್ ಜಗದ್ಯಸ್ಮಿನ್ ದೃಶ್ಯತೆ ಶ್ರೂಯತೆಪಿ ವಾ ಅಂತರ್ಬಹಿಶ್ಚ ತತ್ ಸರ್ವಂ ವ್ಯಾಪ್ಯ ನಾರಾಯಣ ಸ್ಥಿತಃ ಅನಂತಮವ್ಯಯಂ ಕವಿಗೋ ಸಮುದ್ರೇಂದಂ ವಿಶ್ವಶಂಭುವಂ ಪದ್ಮಕೋಶ ಪ್ರತಿಕಾಶಕಂ ಹೃದಯಂ ಚಾಪ್ಯಧೋ ಮುಖಂ ಅಧೋ ನಿಶ್ಯಾವಿದಸ್ಯಾಂದೋನಾಭ್ಯಾಮುಪರಿ ತಿಷ್ಠತಿ ಹೃದಯಂ ತದ್ವಿಜಾನೀಯಾದ್ ವಿಶ್ವಸ್ಯಾಯತನಂ ಮಹತ್ ಸಂದದಗೋ ಶಿಲಾಭಿಸ್ತುಲಂ ವತ್ಯಾಕೋಶ ಸನ್ನಿಭಂ ತಸ್ಯಾಂತೆ ಸುಶಿರಗುಂ ಸೂಕ್ಷ್ಮಂ ತಸ್ಮಿನ್ ಸರ್ವಂ ಪ್ರತಿಷ್ಠಿತಂ ತಸ್ಯ ಮಧ್ಯೇ ಮಹಾನಗ್ನಿರ್ವಿಶ್ವಾರ್ಚಿರ್ವಿಶ್ವತೋ ಮುಖಃ ಸೋಗ್ರಭುಕ್ ವಿಭಜನ್ ತಿಷ್ಠನ್ನಾಹಾರಮಜರಃ ಕವಿಃ ಸಂದಾಪಯತಿ ಸ್ವಂದೇಹಮಾಪಾದತಲಮಸ್ತಕಂ ತಸ್ಯ ಮಧ್ಯೇ ವನ್ಹಿ ಶಿಖಾ ಅಣೀಯೋರ್ಧ್ವಾ ವ್ಯವಸ್ಥಿತಃ ನೀಲತೋ ಯದ ಮಧ್ಯಸ್ಥಾ ವಿದ್ಯುಲ್ಲೇಖೇ ವಭಾಸ್ವರಾ ನೀವಾರಶೂಕವತ್ ತನ್ವೇ ಪೀತಾ ಭಾಸ್ಯಾತ್ತನೂಪಮಾ ಅಸ್ಯಾ ಶಿಖಾಯಾ ಮಧ್ಯೇ ಪರಮಾ ಆತ್ಮಾ ವ್ಯವಸ್ಥಿತಃ ಸಬ್ರಹ್ಮ ಸಶಿವಸ್ಸೇಂದ್ರಸ್ಸೋಕ್ಷರಃ ಪರಮಸ್ವರಾಟ್ ಕೃತಗೋ ಸತ್ಯಂ ವರಂ ಬ್ರಹ್ಮ ಪುರುಷಂ ಕೃಷ್ಣ ಪಿಂಗಲಂ ಊರ್ಧ್ವರೇತಂ ವಿರೂಪಾಕ್ಷಂ ವಿಶ್ವರೂಪಾಯ ವೈ ನಮಃ ಓಂ
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చత్రేస్తో విష్ణో స్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవ సి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్య నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిచ్ఛా పదే పరమే మద్భ ఉత్సహ ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగాన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా మాత్రయా తనువృధాన హిత్వమన్వష్ణువంది ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం అరమస్య విత్సే చక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సహ రుక్షితిగో సుజనిమా చకార దేవః పృథివీ మేష ఏతా మే శతర్చ సంమహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయా వేషగ్నః యస్య స్థవిరస్య నామ అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః కర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేదభీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా, స్వామి నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం, అదృష్టే దర్శనోత్కంఠ చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవరాయుని యొక్క దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవరాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నొందాలి అని చెప్పి అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామీ వసంతోత్సవరాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు. సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నుంది, తులసి మాలలతో శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియా తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు
పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నుదుట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవ అని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్యస్వరూపుడు. యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ దైత్పురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం యక్రామత్ సాజనానజనే అభి అనంతరాజాయ సర్వస్వామాదిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.